ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసు క్రీస్తు నామం మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రీతిగా దేవుని వాక్యం ద్వారా మీరు బలపడి మరి దేవునిలో ధైర్యంగా ఉంటున్నారని నమ్మి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క పాండమిక్ టైంలో ఈ COVID-19 ఈ యొక్క సెకండ్ వేవ్ ర్యాపిడ్గా ముందుకు వెళ్తున్న పరిస్థితుల్లో ఎక్కడ చూసినా భయంకరమైన వార్తలు మనం వింటున్నాం. తల్లి జాడ పిల్లకు లేదు, పిల్ల జాడ తల్లికి లేదని మన లేఖనాల్లో మనం చూస్తున్నాం. అదే రీతిగా ఇట్లా మనం చూస్తుంటే మరి తల్లి ఒక చోట, మరి కుమారుడు కుమార్తె ఒక హాస్పిటల్లో, ఒకరి ఇంట్లో ఒకరు హాస్పిటల్లో, ఒకరు మరి చూసుకోలేని పరిస్థితుల్లో ఉంటున్నారు. మరి చాలా ఎన్నో మన వార్తలు మనం చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు మనల్ని ఆదరించే దేవుడు, దేవుడు ధైర్యపరిచే దేవుడు అనే విషయాన్ని మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, మహాగరుడ, పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఈ సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని, మమ్మల్ని ధైర్యపరచమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి చూడండి కీర్తనలు 146:14. ప్రత్యేకంగా ఈ టైంలో చాలామంది కృంగిపోయి ఉన్నారు, చాలామంది నిరాశలో ఉన్నారు, నిస్పృహలో ఉన్నారు, ఆందోళనలో ఉన్నారు. దేవుని వాక్యం మనల్ని ధైర్యపరుస్తూ ఉంది. 146:14. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు, పడిపోవు వారిని ఉద్ధరించువాడు. దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది, కృంగిన వారిని ఆయన లేవనెత్తే దేవుడు. చాలాసార్లు పరిస్థితులను చూసి ఆత్మీయ జీవితంలో ఎన్నో ఆటుపోట్లు గుండా మనం వెళ్తూ ఉంటాం, కానీ ఇలాంటి పరిస్థితి ఎన్నడూ మనం చూడలేదు. ఇలాంటి పరిస్థితుల్లో మనకు అనిపిస్తూ ఉంటుంది చాలా బాధగా ఉంటుంది, దేవుడు ఎందుకు ఇది అనుమతించాడు, ఇలాంటి పరిస్థితి గుండా మనం వెళ్లాల్సి వస్తుంది ఏంటి అని చాలా మనం కృంగిపోతూ ఉంటాం. ఆత్మీయంగా కృంగిపోతున్నాం, శారీరకంగా నలిగిపోతున్నాం. చిన్న చిన్న పిల్లలైతే 1 ఇయర్ అయింది సరిగ్గా వారు స్కూల్కి వెళ్ళి, వారందరూ కలిసి ఫ్రెండ్స్తో ఆడుకొని సంవత్సరం దినాలు అయిపోయింది. చిన్న చిన్న పిల్లలు కూడా మాట్లాడుకునే మాటలు ఏమొస్తున్నాయంటే వైరస్ గురించి, కరోనా గురించి, వ్యాక్సిన్ గురించి, ఈ విషయాలు వారు మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చక్కగా ఆహ్లాదకంగా ప్లేగ్రౌండ్లో ఆడుకోలేని పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. ఇలాంటి పరిస్థితులు చూస్తుంటే మనకి చాలా బాధ, వేదన, మానసికంగా మనం కృంగిపోతున్న తరుణములో జ్ఞాపకం చేసుకోవాలి, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, కృంగిపోయావా? బాధలో ఉన్నావా? వేదనలో ఉన్నావా? సొంత వారిని కోల్పోయిన బాధ, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నావా? బలహీనంగా ఉన్నావా? ఈ సమయంలో నిన్ను పట్టించుకునే దేవుడు ఉన్నాడనే సత్యాన్ని మర్చిపోవద్దు. ఈ ప్రోగ్రామ్ని చూస్తున్న నీవు, దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు, దేవుడు నన్ను లేవనెత్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. చాలామంది భక్తుల జీవితాల్లో కూడా కొన్ని పరిస్థితులను బట్టి కృంగిపోయారు. ఆ మొదటి రాజుల గ్రంథము 19 మనం చూస్తే ఏలియా కూడా కృంగిపోయాడు. దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు. కాకోలం ద్వారా దేవుడు ఆహారాన్ని పంపించాడు, చక్కగా ఆహారాన్ని భుజించాడు. విధవరాలి గృహంలో దేవుడు మళ్ళీ ఆహారం ఇచ్చాడు. అక్కడ స్వస్థత కార్యం దేవుడు చేశాడు. బయలు ప్రవక్తల మధ్య దేవుడు ఆయన్ని మహింపచ్చాడు. అనేక అద్భుత కార్యాలు దేవుడు చేశాడు. కానీ వెంటనే 19 మనం చూస్తాం చాలా కృంగిపోయి 4-5 వచనాల్లో ఒక మాట అంటాడు, మరణాపేక్ష గలవాడై ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుమని ప్రార్థన చేస్తాడు. గొప్ప భక్తుడు, ప్రవక్త, ఏలియా దైవజనుడు. అనేక అద్భుత కార్యాలు ఏలియా ద్వారా దేవుడు జరిగించాడు. ఏలియా అనేకుల్ని ఆత్మీయంగా నడిపించాడు. ఆనాటి ప్రవక్తల్లో ఒక అద్భుతమైన ప్రవక్తగా ఉన్నాడు ఏలియా. కానీ ఒక పరిస్థితుల్లో కృంగిపోయాడు. కారణం ఏంటంటే ఆ యజ్బేలు రాణి రేపు ఈ సమయానికి నీ ప్రాణాన్ని నేను తీస్తానని హెచ్చరిక పంపించింది. 24 గంటల్లో నీ సంగతి ఏంటో నేను తెలుస్తానని చాలా కఠినంగా ఒక హెచ్చరిక వార్త పంపించినప్పుడు ఏలియా కృంగిపోయాడు. కొన్ని పరిస్థితులు ఎంత గొప్పవారమైనా, ఎంత ఆత్మీయంగా బలంగా ఉన్నా మనల్ని కృంగదీస్తాయి, మనల్ని ఆలోచనలో పడేస్తాయి, మనల్ని ఆందోళన వైపు నెట్టేస్తాయి. అంత గొప్ప భక్తుడు కూడా అంటున్నాడు, నాకు ఇంకా మరణాపేక్ష గలవాడై ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకో ప్రభువా. అంటే ఎంత డిప్రెషన్లో ఉన్నాడో చూడండి, ఎంత బాధలో లేకపోతే ఈ మాటలు వస్తాయి. నేను ఆ యజ్బేల్ రాణి చేతుల్లో చనిపోవడం కంటే ప్రభువా నా ప్రాణాన్ని నువ్వే తీసేసుకో, ఇంత మట్టుకు చాలు, నా ప్రాణం తీసుకో. చాలా ఆవేదంతో, నిరాశ, కృంగిపోయి మాట్లాడుతున్నాడు. అలాంటి టైంలో దేవుడు తన దూతను పంపించి తట్టి లేపి దేవుడు మాట్లాడాడు, నీ శక్తికి మించిన ప్రయాణం నీకు ముందుంది,
లేచి నడు లే. దేవుడిచ్చిన శక్తితో దేవుడిచ్చిన ఆహారంతో లేచి 40 రోజులు ప్రయాణం చేశాడంట నిర్విరామంగా. ఎంత అద్భుతమైన దేవుడు నీకున్నాడు ప్రియ సహోదరుడు ప్రియ సహోదరి. మీరు ఎవరైనప్పటికీ ఈ ప్రోగ్రాంని చూస్తున్న మీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ కృంగిపోయావేమో, బాధలో ఉన్నావేమో, ఎవరు నిన్ను పట్టించుకోవట్లేదు అనుకుంటున్నావేమో, లోన్లీగా ఫీల్ అవుతున్నావేమో, ఒంటరితనంతో బాధపడుతున్నావేమో, అనారోగ్యంగా ఇంకా నా పరిస్థితి ఏంటి, నాకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది, నన్ను ఐసోలేషన్లో పెట్టేశారు, నా పరిస్థితి ఏంటి, నేను గట్టెక్తానా, నేను బయటికి రికవర్ అయ్యి వస్తానా అనే అనుమానము, అపోహ, ఆందోళన, బాధ, చింత నీకుందేమో. దేవుడు నీతో ఉన్నాడు, ఆయన నీ మధ్య ఉన్నాడు. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. యెషయా గ్రంథము 40:29 ఆయన శక్తిహీనులకు బలాభివృద్ధి కలిగజేవాడు, సొమ్మసిల్లి వారికి బలమిచ్చువాడు ఆయనే. ఈ పరిస్థితులు కూడా వెళ్తున్నప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, మన దేవుడు సొమ్మసిల్లిన వారికి బలమిస్తాడు. రన్నింగ్ రేస్లో కాంపిటీషన్లో పరిగెత్తే వారికి మధ్యలో గ్లూకోజ్ ప్యాకెట్స్, ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఇస్తారు. ఎందుకు? తిరిగి శక్తిని పొందుకొని రన్నింగ్ రేస్లో ముందుకు వెళ్ళడానికి. ఆత్మీయ జీవితంలో ఈ కరోనా ఒక పరీక్షలాగా మనకుంది. విశ్వాసులు, సేవకులు సైతం చాలామంది కోవిడ్ పాజిటివ్తో అటాక్ అయ్యి నీరసంగా, అనారోగ్యంగా హాస్పిటల్స్లో, ఐసోలేషన్లో, క్వారంటైన్ సెంటర్స్లో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుని వాక్యం మనల్ని బలపరుస్తుంది. మనల్ని సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగుజేవాడు ఆయనే. కరోనా వైరస్ చాలా కుటుంబాల్లో చాలామందికి ఆరోగ్యపరంగా ఎంతో నీరసించిపోయి, కృంగిపోయి, ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా ఎంతో బాధలో ఉన్నారు. శక్తిహీనులైపోయిన మనకి శక్తినిచ్చేవాడు ఆయన మాత్రమే. సొమ్మసిల్లిపోయి ఆశలన్నీ పోయిన మనకు తిరిగి ఆశనిచ్చేవాడు ఆ దేవాది దేవుడు మాత్రమే. 46వ కీర్తన 1వచనంలో ఆపత్కాలమందు ఆయన నమ్ముకున్నదగిన సహాయకుడు. కృంగిపోయావా? ఇలాంటి టైంలో, ఆపత్కాలం ఇది, ఈ సమయంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. డాక్టర్స్ని మనం నమ్ముకోలేకపోతున్నాం, కార్పొరేట్ హాస్పిటల్స్ని అసలే నమ్మలేం. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఎంత దోపిడీ జరుగుతుందో మనం చూస్తున్నాం. ఎంత డబ్బు కోసం ఎన్ని తాపత్రయ ప్రయత్నాలు చేస్తున్నారో మనం చూస్తున్నాం. ఎవరిని మనం నమ్ముకోలేం. మనుషుల్ని ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. దేవుణ్ణి ఆశ్రయించండి. అందుకనే ఒక మాట రాయబడి ఉంటుంది, నన్ను ఆశ్రయించువారు బ్రతుకుదురు. ఆయన్ని ఆశ్రయించేవారు బ్రతుకుతారు. ఒకవేళ హోప్స్ కోల్పోయావేమో, నిరాశలో ఉన్నావేమో, నువ్వు కృంగిపోయావేమో, నిన్ను లేవనెత్తాడు ఆయన, సొమ్మసిల్లిన వారికి బలమిస్తాడు ఆయన, ఆయన ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఏలియా కృంగిపోయాడు, ఏలియా నిరాశలో ఉన్నాడు, బాధలో ఉన్నాడు, ఇంక నేను చనిపోదామనుకున్నాడు. అలాంటి టైంలో దేవుడు తన దూత ద్వారా, లేచి నడువు, నీ శక్తికి మించిన ప్రయాణం ఉంది అని చెప్పినప్పుడు 40 దినాలు ఆయన ఆ శక్తిని పొందుకొని నడిచాడంట. దేవుడిచ్చే శక్తి, దేవుడిచ్చే బలము అది గొప్పది. దేవుడు నిన్ను లేవనెత్తే దేవుడు. ఒకవేళ మంచం మీద ఉన్నావేమో, హాస్పిటల్లో ఉన్నావేమో, ఐసోలేషన్లో ఉన్నావేమో, దేవుడు నీతో ఉన్నాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. 58వ అధ్యాయము యెషయా గ్రంథము 9వ వచనంలో అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొర్రపెట్టగా ఆయన నేనున్నానను. ఎంత గొప్ప ఆదరణ, ఎంత గొప్ప అభయం. ఎవరండి, సొంత వారు కూడా ఇప్పుడు లోపలికి వెళ్ళలేకపోతున్నారు కదా హాస్పిటల్స్లోకి. వారు ఏం చేస్తున్నారో మనం తెలియట్లా. హాస్పిటల్ ఐసీయూలో ఉన్నవారు బోన్ చేస్తున్నారో లేదో తెలియట్లేదు. వారి పరిస్థితి ఎలా ఉందో మనకు తెలియట్లేదు. ఆక్సిజన్ లెవెల్స్ మనకు తెలియట్లేదు. సొంత వారు కూడా ఎవ్వరూ లోపలికి వెళ్ళలేని పరిస్థితి కదా. ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ ఐసోలేషన్లో ఉన్నా, వచ్చి నీ పక్కన కూర్చొని నీతో మాట్లాడే అవకాశం లేదు. డోర్ దగ్గర ఫుడ్ పెట్టి వెళ్ళిపోతున్నారు కదా సొంత కుటుంబ సభ్యులైనా. పరిస్థితులు అలా ఉన్నాయి. కానీ ఇలాంటి పరిస్థితుల్లో నీ పక్కన కూర్చొని నీతో గడిపి, నిన్ను చేయి తట్టి లేపి, ఆదరించి, నిన్ను బలపరిచే, శక్తినిచ్చే దేవుడు ఉన్నాడు. 58వ అధ్యాయం యెషయా గ్రంథం 9వ వచనంలో అదే మనం చూసాం. ఆయన పిలిస్తే అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిస్తాడు. నువ్వు పిలువు, ఆయనతో మాట్లాడు, ఆయనతో ఒక ఫ్రెండ్తో మాట్లాడినట్టు సంభాషించు.
నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానను, ఆయన నేనున్నాను అంటాడు. నా కుమారుడా నేనున్నాను, ఐఎమ్ హియర్, ఐఎమ్ విత్ యూ. నా కుమార్తె నేనున్నాను నీతో. దేవుడు నేనున్నానంటే ఎంత ధైర్యంగా ఉంటుంది. ఆంధ్ర రాష్ట్ర సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ నీకు ఫోన్ చేసి నేను చూసుకుంటాను, డాక్టర్స్తో నేను మాట్లాడతానంటే మనకెంత ధైర్యంగా ఉంటుంది. సీఎం కాదు, పిఎం కాదు, డాక్టర్ కాదు, దేవుడే నీతో మాట్లాడుతున్నాడు, నేనున్నాను నేను చూసుకుంటాను. ఎంత గొప్ప ఆదరణ, ఎంత గొప్ప అభయము. ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, ఈ వాక్యాన్ని, ఈ ప్రోగ్రామ్ని చూస్తున్న దేవుడు నీతో మాట్లాడాలని, నిన్ను బలపరచాలని, నిన్ను లేవనెత్తాలని, నీ శక్తినివ్వాలని ఆయన ఆశపడుతున్నాడు. అందుకనే దేవుడు ఎంత గొప్ప దేవుడు. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనంలో, పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. నిన్ను నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు. ఐఎమ్ ఆల్ అలోన్, నాతో ఎవ్వరూ లేరు, నాతో ఎవరు మాట్లాడలేదు. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో నాకు తెలియట్లేదు. ఒకవేళ నాకు వస్తే నా పరిస్థితి ఏంటి? పర్వతములు తొలగిపోయిన, మెట్టలు తత్తరిల్లిన, నా కృప నిన్ను విడిచిపోదు. ఒక ఫిగర్స్ ఆఫ్ స్పీచ్, అలంకారప్రాయంగా ఇక్కడ మాట్లాడుతున్నాడు. పర్వతాలు ఏంటి, తొలగిపోవటం ఏంటి? పర్వతం అంటే స్థిరమైందన్నమాట, అది ఎప్పుడు కదలదు. పర్వతాలు కూడా తొలగిపోతాయి, మెట్టలు తత్తరిల్తాయి, కానీ నా కృప మాత్రం నిన్ను విడిచిపోదు అని మన పట్ల ఒక ప్లాన్ ఉంటుంది. ఊరికే ఏది పడితే అది జరిగిపోదు. మనం అనుకున్నట్లుగా అన్నీ అదేం అవ్వదు. ఆయన ప్లాన్ ప్రకారమే ఏదైనా జరుగుతుంది. ఎన్ని తలచినా, ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే. మనం ఎన్నో తలుస్తాం, ఎన్నో అడుగుతాం, అల్టిమేట్గా హిస్ విల్ బి ఫుల్ఫిల్ ఇన్ అవర్ లైఫ్స్. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ధైర్యం తెచ్చుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 30వ వచనంలో ఒక మాట రాయబడింది, నీ తల వెండ్రికలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక భయపడకుడి. ఫియర్ నాట్, ఎవ్రీ సింగిల్ హెయిర్ ఆఫ్ యువర్స్ ఇస్ కౌంటెడ్. ఎంత గొప్ప విషయం అండి. మన వెండ్రికలు ఎన్ని ఉన్నాయో మనకే తెలియదు. ఒకవేళ కూర్చొని కౌంట్ చేసినా మన వల్ల కానే కాదు, అసాధ్యం. కానీ దేవుడు మన తల వెండ్రికలన్నీ లెక్కించాడంట. అంటే ఏంటంటే, ఆయనకి మన గురించి అన్నీ తెలుసు, అంతా తెలుసు ఆయనకి. ఏం జరుగుతుందో తెలుసు, ఏం జరగబోతుందో కూడా తెలుసు ఆయనకి. ఇంకెందుకు భయపడటం? భయం వల్ల మనం ఏం సాధించగలం? బీపీ పెరగటం, ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవటం తప్ప ఏమీ లేదు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుని వైపు మనం చూద్దాం. గొప్ప దేవుడు మనకున్నాడు. మనం కృంగిపోయితే మనం లేవనెత్తే దేవుడు మనతో ఉన్నాడనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ధైర్యం తెచ్చుకుందాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15-16 వచనాల్లో, స్త్రీ తన చంటి బిడ్డను మరుచున వారైనా మరచుదురు, కానీ నేను నిన్ను మరువను. ఆదరణతో కూడిన ఆ మాటలు మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మనకు తెలుసు ఇవన్నీ, తెలుసు అనుకుంటున్నాం, కానీ వాక్యాన్ని అన్వయించుకోవట్లా, ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవట్లా. మనం అక్కడ ఏమంటున్నాడు, స్త్రీ తన బిడ్డను మర్చిపోద్దా, చంకనేసుకుని ఉంటుంది పసిబిడ్డని, ఎప్పుడూ తనతోనే జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. స్త్రీ తన చంటి బిడ్డను మర్చిపోద్దా, వారైనా మర్చిపోతారేమో కానీ నేను నిన్ను మరువను. ఎంత ఎంత కంఫర్టింగ్ వర్డ్స్, ఎంత ఆదరణనిచ్చే మాటలు ఇవి, ఎంత ధైర్యాన్నిచ్చే మాటలు. మనం ఆయన బిడ్డలం, మనం ఆయన కుమార్తెలము, ఆయన కుమారులం, ఆయన చేతుల్లో మనం ఉన్నాం. అందుకే అంటాడు 16వ వచనంలో, చూడుము నా అరచేతుల మీద నేను చెక్కుని ఉన్నాను. ఏమైనా కరోనా వైరస్ రావచ్చు, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్, ఫోర్త్ వేవ్, 100 వేవ్, 200, ఏమైనా జరగచ్చు, జరగవు అని చెప్పట్ల, జరగచ్చు, కానీ ఒకటి గుర్తుపెట్టుకుందాం, ఆయన అరచేతుల్లో మనం ఉన్నాం. వాక్యం నమ్ముతున్నాం కదా, వాక్యం నిజము అయితే ఈ సత్యాన్ని మనం నమ్మాలి. దేవుడు ఆయన చేతుల్లో మనల్ని చెక్కున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకొని ధైర్యం తెచ్చుకుందాం. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఒకవేళ నువ్వు కృంగిపోయి ఉంటే దేవుని లేఖనాలు చదువు ఈ టైంలో. ఒకవేళ చదివే ఓపిక లేకపోతే ఆడియో విను, లేకపోతే యూట్యూబ్లో మెసేజెస్, దేవుని మాటలు వినండి, ధైర్యం తెచ్చుకోండి, దేవుని పాటలు వినండి, ఆదరణ పొందండి, దేవుని కోసం జీవించండి. కానీ కురింగిపోవద్దు, ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు, మానసికంగా కురింగిపోవద్దు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు నీతో ఉన్నాడు. అందుకే చాలా విషయాలు మీకు తెలియజేస్తున్నాను. ఆయన ఆదరించే దేవుడు. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనంలో,
భయపడకుము, నేను నీకు సహాయం చేస్తాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడును నేనే. ఫియర్ నాట్, ఐ ఆమ్ యువర్ గాడ్. భయపడకుము, నేను నీ దేవుడినై ఉన్నాను. ఆయన మన దేవుడు కదా, ఆయన చేతుల్లో మనం ఉన్నాం కదా. ఫియర్ నాట్, ఐ ఆమ్ యువర్ గాడ్. ఈ సర్వ ప్రపంచాన్ని, ఈ జగత్తు పునాదిని మొత్తాన్ని చేసిన వాడు, ఈ భూమి, ఈ కొండలు, కోటలు, లోయలు, పక్షులు, జంతువులు, జలచరములు, సమస్తం మానవాల్ని అన్నిటిని చేసిన గొప్ప దేవుడు చెప్తున్నాడు, ఫియర్ నాట్, ఐ ఆమ్ యువర్ గాడ్. భయపడకుము, నేను నీ దేవుడినై ఉన్నాను. దిగులు పడద్దు, నేను నిన్ను బలపరుస్తాను. ఎవరైతే బాధలో ఉన్నారో వారిని ఉద్దేశించి ప్రత్యేకంగా నేను మాట్లాడుతున్నాను. దిగులు పడద్దు, చింత వద్దు, ఆయన నిన్ను బలపరుస్తున్నాడు. నీకు సహాయము చేయవాడును నేనే. నీతియను నా దక్షిణ హస్తముతో నేను నిన్ను ఆదుకుందును. అందరు విడిచిపెట్టేశారు అనుకోవద్దు, దేవుడు నిన్ను ఆదుకుంటాడు. దేవుడు నీతో ఉన్నాడు. ఆయన నీ బాధ చూస్తున్నాడు, నీ వేదన చూస్తున్నాడు. ఆయన నీ పరిస్థితి తెలుసు. ఈ సమయంలో ధైర్యం తెచ్చుకోండి. కీర్తన 94:18 వచనాలు ఒక మాట రాయబడింది, నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగు చేయుచున్నది. అందరి హృదయంలో విచారమే కదా. ఫస్ట్ వేవ్లో అయితే చాలామంది ఎఫెక్ట్ అయ్యారు, నేను కూడా ఎఫెక్ట్ అయ్యాను. కానీ సెకండ్ వేవ్లో ఎఫెక్ట్ అవటం తక్కువ, ఎఫెక్ట్ అవటంతో పాటు ఎక్కువ మరణాలు మనం చూస్తున్నాం. డెత్ రేట్ విపరీతంగా ఉంది. లాస్ట్ ఇయర్ 1000 చనిపోతే రోజుకి, ఇప్పుడు రోజుకి 4000 మంది చనిపోతున్నారు. భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం. అసలు మనం ఊహించలా, మన గవర్నమెంట్స్ కూడా ఊహలకు అందట్లేదు పరిస్థితి. కానీ ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగు చేయుచున్నది. ఎంత గొప్ప, ఎంత గొప్ప ఆదరణ, గొప్ప ఆదరణ. గ్రేట్ కంఫర్ట్, ఇటర్నల్ కంఫర్ట్. ఆయన ఇచ్చే ఆదరణ ఈ లోకంలో ఎవ్వరూ ఇవ్వలేదు. గొప్ప ఆదరణ నీ ప్రాణానికి నెమ్మదిస్తుందంట ఈ సమయంలో. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, అందుకే నీ కీర్తనకారుడు చక్కగా వివరించాడు 23:4 గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను, నీ దుడ్డు కరయు దండమును నన్ను ఆదరించును. గడాంధకారపు లోయ కాదంటారా ఇది? చీకటిమయమైన లోయలో నేను వెళ్తున్నా, ఏ అపాయం జరగబోతున్న అపాయం, ఏ రాయి, రెప్ప, పాము, ఏం జరగబోతుందో తెలీదు, ఏ అపాయానికి నేను భయపడను. కారణం ఏంటంటే నీ దొడ్డు కర్ర, నీ దండము నన్ను ఆదరిస్తూ ఉంటుంది, నన్ను నడిపిస్తూ ఉంటుంది. ఈ కరోనా వైరస్ సెకండ్ వేవ్, ఈ పాండమిక్ మనకి గడాంధకారపు లోయ ఇది. ఈ లోయలో మనం సంచరించిన మనం భయపడాల్సిన పని లేదు, ఎందుకంటే ఆయన దుడ్డు కర్ర, ఆయన దండము మనల్ని ఆదరించేది. ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, ధైర్యం తెచ్చుకోండి, ఎందుకంటే ఆయన మనతో ఉన్నాడు. మనం ఒక్కరమే నడవట్లా, ఒంటరిగా మనం నడవట్లా. ఆయన మనల్ని అట్లా విడిచిపెట్టేలా, ఆయన చేయి విడిచిపెడితే మన పరిస్థితి ఏంటి? అరచేతుల్లో నేను చెక్కున్నానంటాడు, నీ కుడి చేత్తో పట్టుకున్నానంటున్నాడు ఆయన, నువ్వు పిలిస్తే నేను పలుకుతానంటున్నాడు ఆయన, ఆయన నువ్వు సమస్యలు పోతే లేవనెత్తానంటున్నాడు ఆయన, నువ్వు కృంగిపోతే నేను లేవనెత్తానంటున్నాడు, నువ్వు శక్తిహీనంగా ఉంటే నేను బలాన్ని ఇస్తానంటున్నాడు. ఇలాంటి దేవుడు మనల్ని విడిచిపెట్టేశాడు అనే కంక్లూజన్ రావద్దు. నిన్ను విడిచిపెట్టలేదు ఆయన, నేను విడిచిపెట్టలేదు. ఒక చిన్న పరీక్ష, అగ్ని పరీక్ష. ఈ పరీక్షలో ఏసే కోసం నిలబడు. ఏసే ఉన్నాడని సత్యాన్ని తెలుసుకో. ఏసేపై ఆనుకో, ఏసేపై విశ్వాసం ఉంచు. అందుకే రాయబడింది కీర్తన 34:7 యహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి వారిని రక్షించును. ఇన్విజిబుల్ సెక్యూరిటీ, ఇన్విజిబుల్ ఏంజిల్స్ ఆఫ్ ద ఆల్ మైటీ గాడ్ నీ చుట్టూ ఉన్నాయి, నీ చుట్టూ ఉన్నాయి. కంచె వేసి వైరస్ లోపలికి రావాలని ప్రయత్నం చేసినా, అటాక్ చేయాలని ప్రయత్నం చేసినా దేవుని దూతలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఏం జరగదు, ఏ హాని జరగకుండా ఆయన మనల్ని కాపాడే దేవుడు. ఇప్పటి వరకు మనల్ని కాపాడాడు. కొంతమంది మన కళ్ళ ముందు వెళ్ళిపోయినా ఆయన ప్లాన్ అది, అంతే. ఆయన పిలుచుకున్నాడు, ఆయన చిత్తం అది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ వార్తలను బట్టి టెన్షన్ పడద్దు, ధైర్యం తెచ్చుకోండి, దేవుళ్ళు నిబ్బరంగా ముందుకు వెళ్ళండి. అందుకే వ్రాయబడింది హెబ్రీ రాసిన పత్రిక 13:5 నిన్ను విడువను ఎడబాయను. ఐ విల్ నెవర్ లీవ్ యూ నార్ ఫర్సేక్ యూ. నేను ఎన్నడూ నిన్ను ఎడబాయను, ఎడబాయను. తల్లిదండ్రులు మనం మర్చిపోతేనే చాలా బాధపడతాం.
నన్ను కన్న తల్లి మర్చిపోయింది లేకపోతే తల్లిదండ్రులు పిల్లలు మర్చిపోతే చాలా బాధపడతారు. నేను కని పెంచి పోషించాను ఎన్ని సంవత్సరాలు అని చాలా బాధపడతారు. దేవుడు అన్నాడు, నిన్ను విడువను, ఎప్పటికీ నేను నిన్ను విడిచిపెట్టను, ఎడబాయను. ఎంత అద్భుతమైన దేవుని మనం కలిగి ఉన్నాం. ఈ పాండమిక్లో, ఈ ఎపిడమిక్ టైంలో మనం భయపడి కంగారు పడి ఆందోళన పడద్దు. ఆయన మనల్ని ఆదరించే దేవుడు, కురుంగిపోయిన మనల్ని ఆయన లేవనెత్తే దేవుడు అనే సత్యాన్ని మనం తెలుసుకుందాం. అందుకే రాయబడింది యెషయా 66:13లో, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు ఆయన మిమ్మను ఆదరించును. ఈ టైంలో కావాల్సింది ఏంటంటే ఒకరినొకరు మనం ఆదరించుకోవాలి. మనం వెళ్ళి ఎంత భయంకరమైన పరిస్థితి, ఆ గ్రేవ్ యార్డ్కి ఆ బరియల్ ఫ్యూనరల్ సర్వీస్ కూడా సొంత వారు కూడా ఎవరు వెళ్ళలేని పరిస్థితి కదా. ఎవరో వెళ్ళి వేరే పాతి పెడుతున్నారు. భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. కానీ ఇలాంటి పరిస్థితుల్లో మనల్ని ఆదరించేవాడు కేవలం దేవుడు మాత్రమే. తల్లి లాంటి ఆదరణ అయింది. ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు యెహోవా మిమ్మల్ని ఆదరించిన. కృంగిపోయావా? ఒక మదర్ లాగా, ఒక తల్లిలాగా, ఒక అమ్మలాగా నిన్ను ఆదరించడానికి యేసయ్య ఉన్నాడు. ఆయన నిన్ను పట్టించుకుంటాడు, ఆయన జోక్యం చేసుకుంటాడు, ఆయనతో మాట్లాడు, మనసు విప్పి ఆయనతో మాట్లాడు. నీ మనసు వాళ్ళతో వీళ్ళతో పంచుకోవడం వల్ల టెన్షన్ ఎక్కువ అవుద్ది, బాధ ఏం పోదు. ఏసైతో పంచుకో నీ మనసు. ఒకరినొకరు ఆదరించుకుందాం దేవుని బిడ్డలంగా. ఈ టైంలో అలా జరిగింది ఇలా జరిగిందని వాళ్ళని డిస్కరేజ్ చేయడం కాదు, ధైర్యంగా ఉండండి, ఏసై ఉన్నాడు. ఏసై దగ్గర నీ బిడ్డలు ఉన్నారు, మీ కుటుంబ సభ్యులు ఉన్నారు. అయితే మీరు తిరిగి కోలుకుంటారు, మేము ప్రార్థన చేస్తాం, ధైర్యంగా ఉండండి. ఇలాంటి సమయంలో దేవుని బిడ్డలంగా ఆదరణ మాటలు మనం మాట్లాడాలి, ధైర్యం చెప్పే మాటలు మాట్లాడాలి. దేవుని లేఖనాల ద్వారా, వాక్యం ద్వారా వారిని మనం బలపరచాలి. ఇలాంటి సమయంలో దేవుని వాక్యం మనల్ని బలపరిచేదనే సత్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకనే యెషయా 46:3 కూడా అంటాడు, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. యు ఆర్ మైండ్. మనం ఎవరి సొత్తు కాదు, దేవుని సొత్తు. మీరు విలువ పెట్టి కొనబడినవారు. మీరు మీ సొత్తు కాదు, భయపడద్దు, మీరు నా సొత్తు, పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను. ఎంత గొప్ప దేవుడు మనకున్నాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈ COVID-19లో ఒకవేళ కరోనా పాజిటివ్ వచ్చి, ఒకవేళ ఐసోలేషన్లో ఉన్నావేమో, ఒకవేళ బాధలో ఉన్నావేమో, ఎవరు నిన్ను పట్టించుకోవట్లేదేమో, లోన్లీగా ఫీల్ అవుతున్నావేమో, ఐఎమ్ ఆల్ అలోన్ అనుకున్నావేమో, యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను లేవనెత్తే దేవుడు, ఆయన శక్తినిచ్చే దేవుడు, ఆయన బలాన్నిచ్చే దేవుడు. అనేక మంది జీవితాల్లో దేవుడు ఇలాంటి కార్యాలు చేశాడు. మా యొక్క YFJ యూత్ ఫర్ జీసస్ వాట్సాప్ గ్రూప్లో చైన్ ప్రేయర్స్ జరుగుతూనే ఉన్నాయి. సంవత్సరం దినాలుగా ఇప్పటికీ జరుగుతూ ఉన్నాయి. మేము ప్రార్థన చేస్తూ వచ్చాం. ఈ సెకండ్ వేవ్లో ప్రార్థన చేశాము. సుమారు 97 మంది రికవర్ అయ్యి 97 ప్రైజింగ్ పాయింట్స్ మా వాట్సాప్ గ్రూప్లో మేము పెట్టాం. సమస్త మహిమ దేవాది దేవునికే కలుగునుగాక. ఎంత అద్భుతమైన దేవుడు. చాలామంది కృంగిపోయారు, అన్నయ్య మా కోసం ప్రార్థన చేయండి, అన్నయ్య దేవుని పాదాలు పట్టుకోండి, మా కోసం మేము ప్రార్థన చేయలేకపోతున్నాం, మా పక్షంగా మీరు విజ్ఞాపన చేయండి అని రిక్వెస్ట్ చేసినప్పుడు మేమేదో ప్రార్థన చేసాము తగ్గిపోయిందని చెప్పట్లేదు. దేవుడు గొప్పవాడు. ఆయన మా ప్రార్థనలు ఆలకించాడు, ఆయన కార్యం చేశాడు. అద్భుతమైన రీతిగా కృంగిపోయిన వారిని లేవనెత్తాడు. ఆనంద బాష్పాలతో ఈ దినాన వారు సాక్ష్యం చెప్తున్నారు, దేవుని నామాన్ని మహింపరుస్తున్నారు. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. కృంగిపోయావా? నిరాశ నిస్పృహలో ఉన్నావా? బాధలో ఉన్నావా? అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నావా? ఏసయ్య పాదాలు పట్టుకో, ఏసయ్య వైపు చూడు, ఏసయ్యతో మాట్లాడు. ఏసయ్య నీ పక్కన కూర్చున్నాడు, ఆయన నీతో ఉన్నాడు, ఆయన నేనున్నాను అంటున్నాడు. ఆయన చూసుకుంటాడు, ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు, నీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు, ఆయన నీకు కోలుకునే శక్తిని ఇస్తాడు. ఏం జరిగినా ఆయన చిత్తమే, ఆయన ఉన్నాడనే ధైర్యం తెచ్చుకొని దేవుణ్ణి మనం ముందుకు వెళ్దాం. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడ, జీవాధిపతిని కొందనాలు తెలియజేస్తున్నాం. ప్రత్యేకంగా ఈ సమయంలో ప్రభువా కోవిడ్ పేషెంట్స్ నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. సెకండ్ వేవ్ ఆఫ్ కోవిడ్లో ప్రభువా అనేక లక్షల కేసెస్ మేము చూస్తున్నాం తండ్రి. ఒక్క రోజుకి 300,000 చిల్లర కేసెస్ మేము చూస్తున్నాం. 3.5 లక్షల మంది భారతదేశంలో ఎఫెక్ట్ అవుతున్నారు నాయన. రోజుకి 2,000 మంది పిట్టల్లాగా రాలిపోతున్నారు తండ్రి. ప్రభువా నీ బిడ్డలంగా మాకు వేరే ఏ అవకాశం లేదు నాయన. మా దిక్కు, మా కొండ, మా కోట, మా ఆశ్రయదుర్గం మీరే ప్రభువా.
ఆపత్కాలమందు ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు ప్రభువా. యెషయా మేము ఎక్కడ ఉన్నారో అక్కడ మామా గృహాల్లో ఈ ప్రోగ్రాంని చూస్తున్న ప్రతి ఒక్కరూ మేమందరం కలిసి నాయన ఏక మనసుతో నీ వైపు చూస్తున్నాం. మీరే గొప్ప కార్యాలు మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. మా దేశాన్ని క్షమించండి అయ్యా. మా భారతదేశాన్ని ఒక్కసారి మీరు కనికరించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. మా ప్రజల పాపములను క్షమించండి నాయన. యెషయా ప్రభువా నాయన ప్రభువా ఈ యొక్క పాపము విస్తారంగా ఉండటం బట్టే ప్రభువా ఈ తెగులును మీరు పంపించారు నాయన. ఈ విషయం ప్రజలు తెలుసుకోవడానికి సహాయం చేయండి. నా జనులు తమ్ము తాము తగ్గించుకొని తమ పాపములను విడిచిపెట్టి నా వైపు తిరిగితే వారి దేశాన్ని నేను స్వస్థపరుస్తానని రెండవ దినవృత్తాంతములు 7:14లో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. యెషయా మా భారతదేశాన్ని స్వస్థపరచండి నాయన. 28 రాష్ట్రాలు మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభువా. 7 కేంద్రపాలిత ప్రాంతాలు మీ చేతులకు అప్పగిస్తున్నాం నాయన. ప్రభువా ముఖ్యంగా నాయన భారతదేశంలో 50% కేసెస్ మహారాష్ట్రలో ఉన్నాయి నాయన. యెషయా మహారాష్ట్రను ఒక్కసారి మీరు తాకండి అయ్యా. మీ దక్షిణ హస్తము మహారాష్ట్రపై ఉంచమని ప్రార్థన చేస్తున్నాం నాయన. శవాల గుట్టలు ప్రభువా ఆక్సిజన్ లీక్ అయిపోయి 26 మంది ప్రాణాలు కోల్పోయారు తండ్రి. ప్రభువా ఎంతో భయంకరమైన దినాల్లో మేము ఉన్నాం నాయన. మేము పుట్టినప్పటి నుండి ఇలాంటి పరిస్థితులు ఎన్నడూ మేము చూడలేదు నాయన. ప్రభువా కేవలం వాక్య ధ్యానం మాత్రమే కాదు కానీ దానికంటే ప్రాముఖ్యమైనది మీ సందులో విజ్ఞాపనం చేస్తున్నాం. మొరపెడుతున్నాం ప్రభువా. మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తానంటున్నావు ప్రభువా. ప్రభువా మీరే గొప్ప కార్యం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. అలనాడు యెహోషాపాతు చేసిన ప్రార్థన ఈ దినం మేము చేస్తున్నాం. నీవే మాకు దిక్కు అని ప్రభువా. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 12వ వచనంలో నీ వైపు చూశాడు నాయన. ప్రభువా ఈ దినం మీరే మా దిక్కు నాయన. ప్రభువా మీరే ఒక్కసారి కనికరించమని ప్రార్థన చేస్తున్నాం. ఆశా చేసిన ప్రార్థన మేము చేస్తున్నాం తండ్రి. ఆశా చేసిన ప్రార్థన ప్రభువా నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను అంటున్నాడు ప్రభువా. యెషయా నిన్నే మేము నమ్ముకున్నాం ప్రభువా. యెషయా రోజుకి 2000 మంది ప్రాణాలు కోల్పోతున్నారు ప్రభువా. మా ఆంధ్ర రాష్ట్రంలో అనేక 10ల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు తండ్రి. ప్రభువా ఎక్కువగా యవనస్తులే చనిపోతున్నారు తండ్రి. ఈ సెకండ్ వేవ్లో అనేక మంది యవనస్తులు ప్రభువా. నేను యంగ్ బ్లడ్లో ఉండి చాలా ప్రభువా భవిష్యత్తు ఉన్న యవనస్తులు ప్రభువా. నాయన గవర్నమెంట్ హాస్పిటల్ విజయవాడలో పరిస్థితి మేము చూస్తున్నాం. మరి డాక్టర్స్తో అడుగుతుంటే ప్రభువా చాలామంది యవనస్తులే చనిపోతున్నారని వారు చెప్తున్నారు తండ్రి. యెషయా మాకు వస్తున్న రిపోర్ట్స్లో బట్టి ఎంతో మేము బాధపడుతున్నాం. వేదనతో ఈ సమయంలో మొరపెడుతున్నాం తండ్రి. నీకు వందనాలు నాయన. ప్రభువా నాయన ప్రత్యేకంగా ఈ ప్రోగ్రామ్ని చూస్తూ నాయన వారి యొక్క కుటుంబ సభ్యులు కానీ వారి బంధువులు కానీ వారి చుట్టుపక్కల ఇరుగు పొరుగు వారు కానీ వారి స్నేహితులు కానీ ఎవరైనా ప్రభువా ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం నాయన. ప్రభా ఆక్సిజన్ లేదు నాయన. ప్రభా నాయన బెడ్స్ లేవు ప్రభా. ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో మేము ఉన్నాం. గవర్నమెంట్ చేతులు ఎత్తేసింది నాయన. ఎస్ఐ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని సుప్రీంకోర్టు ప్రభా ఆదేశించింది నాయన. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభా నాయన మీరు తప్ప మాకు వేరే ఆశ్రయం లేదు నాయన. మీరు తప్ప మాకు వేరే దిక్కు లేదు నాయన. నీకు వందనాలు. ఎస్ఐ మీరు జోక్యం చేసుకోండి నాయన. ఒక్కసారి మమ్మల్ని క్షమించండి నాయన. మా పాపములు క్షమించండి. మా ప్రజలు నిజమైన దేవుని తెలుసుకోవడానికి సహాయం చేయండి. నీ వైపు వారు ఆకర్షితులు అవటానికి సహాయం చేయండి నాయన. నీకు వందనాలు. ప్రత్యేకంగా నాయన ప్రభు హాస్పిటల్స్లో నాయన ఐసీయూలో ఉన్నవారిని వెంటిలేటర్స్ పై ఉన్నవారిని ఆక్సిజన్ అందక ప్రభు నాయన ఊపిరాడక ప్రభు కుట్టుమిట్టాడుతున్న వారిని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం నాయన. ప్రభు ఎప్పుడు మా స్వార్థం మా ఆత్మీయ జీవితాలు మేం బాగున్నాంలే అని అనుకోవటం కాకుండా ప్రభు అలాంటి వారి నిమిత్తం ప్రత్యేకంగా ఈ సమయంలో ప్రభు ఈ ప్రార్థన టీవీ ద్వారా మేము ప్రార్థిస్తుండగా ప్రభు నాయన మీరే మా ప్రార్థన మీరు ఆలకించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. మమ్మల్ని సంప్రదించవలసిన మా అడ్రస్ బ్రదర్ ఎన్ జాన్ విజయ్ కుమార్ యూత్ ఫర్ జీసస్ ఈఎస్ఐ హాస్పిటల్ రోడ్ గుణదల విజయవాడ. మా నంబర్స్ 888-555-6363, 9866-00-3895. గాడ్ బ్లెస్ యూ.